గుడ్ ఆఫ్టర్నూన్ న్యూస్ బులెటిన్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్ పంజాగుట్ట చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు యత్నం, విహెచ్ హర్షకుమార్ల అరెస్ట్. ప్రతిపక్షాలను బలహీనపరిచేందుకు కేసీఆర్ కుట్ర, ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై జగన్ నిర్ణయంపై జీవన్ రెడ్డి ప్రశంస. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ చలాకి చంటి, సూర్యాపేట జిల్లా కోదాడ సమీపంలో లారీని ఢీకొన్న చంటి కారు. హైదరాబాద్ పంజాగుట్ట చౌరస్తాలో ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు యత్నించిన కాంగ్రెస్ నేతలు విహెచ్ హర్షకుమార్లను అరెస్ట్ చేశారు పోలీసులు. ఇంతకుముందు కూడా విగ్రహ ఏర్పాటుకు యత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో ప్రభుత్వంపై పలు విమర్శలు వచ్చాయి. హైదరాబాద్ నగరంలోని పంజాగుట్ట చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించిన మాజీ ఎంపీలు వి హనుమంతరావు, హర్షకుమార్ను పోలీసులు అరెస్ట్ చేశారు. పంజాగుట్ట చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు గతంలో కొందరు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. మంగళవారం ఉదయం లారీలో అంబేద్కర్ విగ్రహాన్ని తీసుకొచ్చి మళ్లీ అదే ప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ నేతలతో పాటు వివిధ సంఘాల నాయకులు యత్నించారు. వెంటనే అప్రమత్తమైన పంజాగుట్ట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విహెచ్ హర్షకుమార్తో పాటు అంబేద్కర్ విగ్రహ పరిరక్షణ సమితి అధ్యక్షుడు గుడిమల్ల వినోద్ కుమార్ను అరెస్ట్ చేసి బొల్లారం పోలీస్ స్టేషన్కు తరలించారు. నేతల అరెస్టు సమయంలో కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. అంబేద్కర్ విగ్రహంతో పాటు లారీని స్వాధీనం చేసుకున్నారు. అప్పుడు ఏమన్నారు, కోడ్ అన్నారు, కోడ్ అయిపోయింది. కలెక్టర్ కలిసిన, కమిషనర్ కలిసిన, విగ్రహాలకు మేము పర్మిషన్ ఇవ్వము, మీరు ఏమన్నా చేసుకోవచ్చు. పోలీసు వాళ్ళు ఎత్తకపోతారండి, అంబేద్కర్ విగ్రహం ఎత్తకపోతారా? అంబేద్కర్ దౌర్జన్యం చేసిందా? ఈ దేశానికి రాజ్యాంగం రాసి ఉంటుంది, ఆర్టికల్ 3 ప్రకారంగానే తెలంగాణ వచ్చింది. ఆయన ఉంటుంది ఎట్లా? అంబేద్కర్ ఎందుకుంటుంది చెప్పండి. పోలీసు వల్ల దౌర్జన్యం పెరిగిపోతుంది. ఇప్పుడు ఆ స్టాచ్యూ వచ్చే వరకు సాయంత్రం లోపల రాకపోతే నా దైవ సాక్షిగా అంబేద్కర్ రాజశేఖర్ విగ్రహం కూడా వాళ్ళకు వస్తాం. ఏడు దానికి అవుతారు దాన్ని మాట్లాడు. హనుమంతరావు కాంగ్రెస్ హర్షకుమార్ వీళ్ళందరి ఆధ్వర్యంలో ఒక 50 మంది అంబేద్కర్ గారి విగ్రహాన్ని తీసుకొని మళ్ళీ సూర్యాపేట జిల్లా కోదాడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో జబర్దస్త్ నటుడు చంటీకి గాయాలయ్యాయి. చంటీ ప్రయాణిస్తున్న కారు వెనక నుంచి లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. కోదాడ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం హైదరాబాద్కు తరలించారు. ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షోలో చలాకీ చంటీ పేరుతో చంటీ మంచి కమెడియన్గా గుర్తింపు పొందారు. సార్, మీరు మీకు సార్ మీకు ఏమైనా ఇంజురీస్ అయినా? ఇంజురీ ఏం కాలేదు, చిన్న ఈ బాడీ షేక్ వల్ల పెయిన్. సేఫ్గా సార్? సేఫ్ సార్, ఏం ప్రాబ్లం. సీఎం కేసీఆర్ ప్రతిపక్షాలను బలహీనపరిచి ప్రశ్నించే గొంతుక లేకుండా చేసేందుకే కుట్రలు పన్నుతున్నారన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుపై ఏపీ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం హర్షణీయమన్న ఆయన, ఈ నిర్ణయం కేసీఆర్కు కనువిప్పు కావాలన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనపై విద్యార్థులు, ఉద్యోగులు, యువకులు అసంతృప్తిగా ఉన్నారన్నారు. టీఆర్టీ ద్వారా ఎన్నికైన అభ్యర్థులకు పోస్టింగ్ ఇవ్వాలని, ప్రగతి భవన్కు వస్తే అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. అదే జగదీష్ రెడ్డి గారు ఏమంటారంటే, విద్యాశాఖ మంత్రి, తెలంగాణ రాష్ట్రంలో టీచర్స్ ప్యూపిల్స్ ప్రపోర్షనట్టే ఉపాధ్యాయుల సంఖ్య ఎక్కువ ఉందని చెప్పట్టాడు. మరి తెలిసి మాట్లాడుతుండ, తెలియక మాట్లాడుతున్నాడా? నిజంగా ఉపాధ్యాయుల సంఖ్య ఎక్కువ ఉంటే నువ్వు 15,000 మంది విద్యాబాలంటర్ నియామకానికి ఉత్తర్వులు ఎందుకు జారీ చేశావు? ఈ 8,792 మంది ఉపాధ్యాయుల నియామకానికి సంబంధించి నోటిఫికేషన్ ఎందుకు జారీ చేశావు? రాష్ట్ర ఏర్పాటు మనం సాధించుకోగలిగిన చెప్పారంటేనే జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ అన్ఎంప్లాయిడ్ యూత్ విద్యార్థులతో ఉద్యమం బలోపేతమై ఉద్యమ ఆకాంక్షలను నిర్వీర్యం చేసే విధంగా చెప్పండి.
ఇవాళ మేమేదైతుందో కాంగ్రెస్ పార్టీ పక్షాన దీన్ని తీవ్రంగా నిరసిస్తున్నాం, ఖండిస్తున్నాం. ఇలా మీరు టీఆర్టీ సెలెక్టెడ్ టీచర్స్కి ఏదైతుందో వెంటనే కౌన్సిల్ నిర్వహించి పోస్ట్ భర్తీ చేయాలనేది ఒక డిమాండ్. పోయింది 1920 సంవత్సరం ఆరంభమే. అంటే గమనించాల్సింది ఈ 8792 ఏదైతే టీఆర్టీ ఉపాధ్యాయులు సెలెక్టెడ్ టీచర్స్ వాళ్ళు ఎంపికైనటువంటి ఉపాధ్యాయులకు ప్రభుత్వ పరంగా పోస్టింగ్లు ఇవ్వటం లేదు. అంటే ప్రభుత్వ ఆలోచన విధానం అసలు ఏంటి, ఎట్టుకెళ్ళి అనేది మనము ఇది ఊహించలేకపోతున్నామని చెప్పంటారు. కేవలం వేతభత్యాలు చెల్లించలేక వేతభత్యాలు చెల్లించాల్సి వస్తుందని చెప్పని ఎంపికైనటువంటి ఉపాధ్యాయులకు పోస్టింగ్లు ఇవ్వలేని ప్రభుత్వం దేశంలోనే కాదు కొంచెం ప్రపంచంలో ఎక్కడ ఉండదని చెప్పంటున్నాయి. స్పీడ్ లేజర్ గన్ ద్వారా వాహనాల వేగాన్ని అంచనా వేసి హెచ్చరించే ప్రయత్నం చేస్తున్నామన్నారు సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ బాలాజీ. పీఎస్ ఆవరణలో స్పీడ్ లేజర్ గన్ డెమో ప్రదర్శన నిర్వహించారు. ఈ సిస్టమ్ ద్వారా అతివేగం వల్ల జరిగే రోడ్డు ప్రమాదాలను అరికట్టగలుగుతామన్నారు. ప్రజలకు, వాహనదారులకు దీనిపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. సిద్దిపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆవరణలో స్పీడ్ లేజర్ గన్ డెమో ప్రదర్శన నిర్వహించారు. తెలంగాణ రాష్ట డీజీపీ ఎం మహేందర్ రెడ్డి, సిద్దిపేట సిపి జోయల్ లెవిస్ ఆదేశానుసారం సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ బాలాజీ, గజ్వెల్ ట్రాఫిక్ సిఐ నరసింహారావులు స్పీడ్ లేజర్ గన్ డెమో నిర్వహించారు. ఈ సందర్భంగా బాలాజీ ఏసీపీ మాట్లాడుతూ అతివేగం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయన్నారు. స్పీడ్ లేజర్ గన్ ద్వారా వాహనాల వేగాన్ని నివారించవచ్చన్నారు. స్పీడ్ లేజర్ గన్ అతివేగంగా వచ్చే వాహనాన్ని టార్గెట్ చేసి డాప్లర్ సిద్ధాంతం ఆధారంగా స్పీడ్ గన్ వాహన వేగాన్ని లెక్కించి వేగ పరిమితికి మించి ఉంటే ఫోటోతో పాటు వాహనం నెంబర్ ప్లేట్ వివరాలు ఆటోమేటిక్ గా సర్వర్కు పంపిస్తుందన్నారు. దాంతో వెంటనే చలాన్ జనరేట్ అవుతుందన్నారు. వాహన యజమాని 200 మీటర్ల దూరం వెళ్లేలోపు అతడి ఫోన్ కు మెసేజ్ రూపంలో చలానే వెళ్తుందన్నారు. స్పీడ్ లిమిట్ స్పీడ్ అధికంగా ఉన్న వాహనాలకు 1000 రూపాయల జరిమానా విధించడం జరుగుతుందన్నారు. డబ్బులను వాహన యజమానులు పేటీఎం, ఈసేవ, మీసేవ ద్వారా చెల్లించవలసి ఉంటుందని తెలిపారు. ఇది వాహన వేగాన్ని తగ్గించి ప్రజల ప్రాణాలు కాపాడడానికి ఉపయోగకరంగా ఉంటుందని అందుబాటులోకి తేవడం జరిగిందన్నారు. 3 సార్లు చలాన్ పెండింగ్ లో ఉన్న వాహనాలను సీజ్ చేయడం జరుగుతుందని హెచ్చరించారు. సిద్దిపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, గజ్వెల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లకు ఒక్కో స్పీడ్ లేజర్ గన్స్ ను కేటాయించారని తెలిపారు. వాహనదారులకు, ప్రజలకు స్పీడ్ లేజర్ గన్ గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ షకీల్ హైమద్, ట్రాఫిక్ కానిస్టేబుల్స్ పాల్గొన్నారు. నియంత్రించడానికి గాను అతివేగంగా ప్రయాణం చేయడం వల్ల ప్రమాదాలు గురవడం వల్ల ఎన్నో ప్రాణాలు హరింపబడుతున్నాయి, ఎన్నో కుటుంబాలు రోడ్డులో పడుతున్నాయి. కాబట్టి ఈ యొక్క ప్రమాదాలు నివారించడానికి డివైస్ లేజర్ స్పీడ్ మెజరింగ్ డివైస్, ఈ యొక్క స్పీడ్ లేజర్ గన్ ద్వారా వాహనము ఎంత వేగంతో ప్రయాణిస్తుంది అనేది మనము పసిగట్టడానికి ఆస్కారం ఉంది. అయితే ఈ మధ్య కాలంలో మన ఆర్ఎండ్బి డిపార్ట్మెంటే కానీ, హెచ్కేఆర్ డిపార్ట్మెంటే కానీ, ఇతరత్ర రోడ్డు రవాణా సంస్థలు ఏర్పాటు చేసినటువంటి సూచిక బోర్డు ప్రకారం ఏదైతే ఉందో వేగం యొక్క నిర్దేశిత ఏదైతే ఉందో ఆ నిర్దేశించినటువంటి వేగం ప్రకారమే వాహనాలు నడపాల్సిన అవసరం లేదు. అది కొన్ని చోట్ల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రాజీవ్ ఆధారి ఏదైతే ఉందో ఇది 100 కిలోమీటర్ స్పీడ్ డిజైన్ చేయబడింది. అయితే కొన్ని చోట్ల కరువు ఉండడం, వంపు ఉండడం వల్ల, కొన్ని చోట్ల ప్రమాద స్థలం ఉండడం వల్ల అట్టి స్థలాన్ని 80 కిలోమీటర్ కూడా డిజైన్ చేయడం జరిగింది. ఆన్లైన్ సిస్టమ్ కానీ వాళ్ళు, నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ వాళ్ళు ఈ చలాన్ సిస్టమ్ని పే చేసుకోవాల్సిన ఉందన్నమాట. లేకపోతే వాళ్ళ వాహనాలు కూడా ఎవరైతే మూడు చలాన్ దాటి ఉన్నటువంటి వాహనాలు ఏదైతే ఉందో ఆ వాహనాలు కూడా సీజ్ చేయడం జరుగుతుంది అన్నమాట. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా ఈ యొక్క రోడ్డు మీద ప్రయాణం చేసినప్పుడు ఖచ్చితంగా వేగం యొక్క నిర్దేశిత బోర్డును ప్రత్యేకంగా పరిశీలించి వాహనం నడపాల్సిందిగా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా ఈ ప్రమాద నివారణలో కూడా ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని చెప్పేసి కూడా. పెద్దపల్లిలోని రంగంపల్లిలో గురుకుల పాఠశాలను ప్రారంభించారు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. చదువుతోనే మనిషి జీవన ప్రమాణాలు మెరుగవుతాయన్న ఆయన, నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకే సర్కార్ గురుకులాలను ఏర్పాటు చేసిందన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలల్లో సోమవారం తరగతులు ప్రారంభమయ్యాయి. జిల్లాలో నియోజకవర్గానికి 1 చొప్పున మంతని, పెద్దపల్లి, రామగుండం ప్రాంతాల్లో 3 చోట్ల మంజూరయ్యాయి.
ఐదవ తరగతి నుంచి ఏడవ తరగతి వరకు ప్రవేశాలు కల్పించారు. పెద్దపల్లిలోని రంగంపల్లిలో ఎమ్మెల్యే దాసరి మోహనరెడ్డి పాల్గొని తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో నాణ్యమైన విద్య అందిస్తున్నట్లు వెల్లడించారు. గురుకులాల్లో ఉచిత వసతితో పాటు మెరుగైన బోధన అందిస్తున్నట్లు పేర్కొన్నారు. చదువుతోనే మనిషి జీవన ప్రమాణాలు పెరగనున్నాయని పేర్కొన్నారు. పేద విద్యార్థుల చెంతకు నాణ్యమైన చదువు తీసుకొచ్చేందుకు గురుకుల పాఠశాలలను నెలకొల్పుతున్నట్లు పేర్కొన్నారు. సమాజంలో అట్టడి వర్గాలు కూడా బాగుపడాలి. వారందరూ ఆత్మగౌరవంతో తలెత్తుకునే విధంగా ఉండాలి. అందరికీ సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం చేకూరాలి అనే గొప్ప విశ్వాసం నమ్మకంతో దానికి గాను చదువు ఒక్కటే మార్గం. నాణ్యమైన చదువును కనుక మనం తెలంగాణ వ్యాప్తంగా బాలబాలికలకు అందించినట్టయితే ఈ సమాజం గొప్పగా ఎదిగి అంతరాలు రూపుమాపుకొని ఆత్మగౌరవంతో సమన్యాయంతో ఈ సమాజం ముందుకు వెళ్తాను గొప్ప ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు, మన ప్రియతమ నాయకులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఒక దిశానిర్దేశం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలతో పాటు మరి మైనార్టీ గురుకుల పాఠశాలని అట్లాగే వెనుకబడిన తరగతుల కూడా గురుకుల పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో దాదాపుగా ప్రతి నియోజకవర్గానికి ఒక మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలని అట్లాగే వెనుకబడిన తరగతుల విద్యార్థుల కొరకు ప్రతి నియోజకవర్గానికి ఒక పాఠశాలని ప్రభుత్వం ఏర్పాటు చేసి నిర్వహించడం జరుగుతుంది. 100 సంవత్సరాల పూర్వమే మరి కార్యక్రమం తీసుకొని చేయటం జరిగింది. ఈరోజు ఆమె యొక్క ఆలోచన దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వాలు అందరు నాయకులు కూడా దీన్ని గొప్పగా గుర్తించి ఆ బాలికలకు చదువును అందించడం జరుగుతూ ఉంది. బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికే ముఖ్యమంత్రి కేసీఆర్ గురుకులాలను ఏర్పాటు చేశారన్నారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. నిజామాబాద్ జిల్లా బాల్కొండలో గురుకుల పాఠశాల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. గురుకులాల్లో చదువుకునే ఒక్కో విద్యార్థి కోసం ప్రభుత్వం ఏడాదికి 100,000కు పైగా ఖర్చు చేస్తోందన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి మంచి స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలో నూతన జ్యోతిబాపులే రెసిడెన్షియల్ బాలికల పాఠశాలను ప్రారంభించారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, కలెక్టర్ రామ్మోహన్ రావు. ఈ సందర్భంగా వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వం మొత్తం 20 పాఠశాలలు ఏర్పాటు చేసిందని తెలిపారు. చదువు ఉంటేనే ఉన్నత స్థాయికి చేరుకుంటామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు రాష్ట్ర వ్యాప్తంగా 19 పాఠశాలలు ఉంటే తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత 153 పాఠశాలలు ఏర్పాటైనట్లు తెలిపారు. అదేవిధంగా ప్రతి నియోజకవర్గానికి ఒకటి చొప్పున బాలికల కోసం 119 ఆశ్రమ పాఠశాలలు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. మంత్రి కలెక్టర్ల పిల్లలు ఆంగ్ల మాధ్యమంలో చదువుకుంటున్నట్లే బడుగు బలహీన వర్గాలకు చెందిన పిల్లలు కూడా అలాగే చదవాలని కేసీఆర్ ఈ మహోత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. బలహీన వర్గాలకు సంబంధించిన ఆశ్రమ పాఠశాలలు మనం రాకున్న మొదలు మొత్తం ఈ రాష్ట్రంలో 19 మాత్రమే ఉండే 2017 సంవత్సరంలో కేసీఆర్ వచ్చిన తర్వాత 153 కొత్త స్కూళ్ళు ప్రారంభం చేసింది. 19 ఎటు 153 ఎటు 9 స్కూళ్ళు ఉన్న దగ్గర 153 స్కూళ్ళు ఇదివరకే మొదలుపెట్టినాం. అవి నడుస్తూ ఉన్నాయి. మళ్ళా ఇప్పుడు రాష్ట్రం మొత్తం మీద నియోజకవర్గానికి ఒకటి చొప్పున 119 స్కూళ్ళు ఇదే రోజు మొత్తం రాష్ట్రమంతా కూడా ఇవాళ స్కూళ్ళు ప్రారంభమవుతూ ఉన్నాయి. అంటే మొత్తం 281 స్కూళ్ళు అయినాయి. అంటే మన నిజామాబాద్లో ఇవాళ 6 కొత్త స్కూళ్ళు ఓపెన్ చేస్తున్నాం. మన జిల్లాలో మొత్తం 20 స్కూళ్ళు అయినాయి ఇవాళ. మన నిజామాబాద్ జిల్లాలోనే ప్రతి సంవత్సరం 1600 మంది పిల్లలు ఈ స్కూల్లో విద్యను అభ్యసించి ప్రపంచంలోకి అడుగు పెడతారు. ఓ ప్రైవేటు పాఠశాల బస్సు అదుపు తప్పి బోల్తా పడిన రోడ్డు ప్రమాదంలో 3 తీవ్ర గాయాలు కాగా మరో 15 మంది స్వల్పంగా గాయపడ్డారు. నల్గొండ జిల్లా దేవరకొండ మండలం మల్లారెడ్డిపల్లి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలోని మల్లారెడ్డిపల్లి వర్త్యా తాండాకు చెందిన సుమారు 30 మంది విద్యార్థులు దేవరకొండ మండలంలోని ముదిగొండ పబ్లిక్ పాఠశాలలో చదువుకుంటున్నారు. విద్యార్థులు నిత్యం ప్రైవేటు బస్సులో రాకపోకలు సాగిస్తున్నారు. సోమవారం సాయంత్రం పాఠశాల నుంచి విద్యార్థులు బస్సులో బయలుదేరారు. చింతపల్లి మండలంలోని మల్లారెడ్డిపల్లి సమీపంలో డ్రైవర్ బస్సును నిర్లక్ష్యంగా నడపడంతో రహదారి పక్కన ఉన్న రాయిని బలంగా ఢీకొట్టి బోల్తా పడింది. స్థానికులు గమనించి బస్సులో ఉన్న విద్యార్థులను బయటకు తీశారు. ఈ ప్రమాదంలో ఆయా మారెమ్మకు తీవ్ర గాయాలు కాగా విద్యార్థులు కనకటి సాయి, జక్కుల శిరీష, చింతకుంట్ల విఘ్నేష్, బాబు నాయక్, రితికతో పాటు పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను దేవరకొండలోని ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. నిజామాబాద్ జిల్లా రుద్రూర్ కస్తూరిబా గాంధీ పాఠశాలలో చదువుతున్న పిల్లల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. అద్దె భవనంలో చదువు కొనసాగిస్తున్న విద్యార్థులకు సరైన వసతులు లేక గదులు సరిపోక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా తమ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా రుద్రూర్ కస్తూరిబా గాంధీ పాఠశాల పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యి అన్న చందంగా మారింది. 2017లో 6-7 తరగతుల్లో 80 మంది విద్యార్థులతో అద్దె భవనంలో ప్రారంభమైంది ఈ పాఠశాల. ప్రస్తుతం 116 మంది విద్యార్థులు ఉన్న అదే అద్దె భవనంలో స్కూలు కొనసాగుతోంది. విద్యార్థుల సంఖ్య డబుల్ కావడంతో భవనం సరిపోక ఇబ్బందులు పడుతున్నారు. ఆటస్థలం, గదులు చాలీచాలక కష్టాలు పడుతున్నారు పిల్లలు. పైగా ఈ భవనానికి నెలకు 22,000 రూపాయలు అద్దె చెల్లిస్తున్న భవన యజమాని ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని చెబుతున్నారు. దీనిపై అటు అధికారులు గాని ఇటు ప్రజాప్రతినిధులు గాని ఎవ్వరూ పట్టించుకోకపోవడంతో చివరకు తల్లిదండ్రులే 1,000-2,000 చందా వేసుకుని రేకుల షెడ్లు వేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం విద్యార్థుల సమస్యలపై దృష్టి సారించి పరిష్కారం చూపించాలని కోరుతున్నారు. చాలా ఇబ్బంది ఉంది పిల్లలకి, అసలు ప్లస్ లేదు, ఏం ఇట్లా కూర్చోవడానికి లేదు. ప్రతి సెకండ్ సండే వస్తే మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఎట్లన్నా చేసి కొద్దిగా మంచి వసతులు కల్పించే హాస్టల్ని ఇవ్వగలరని కోరుతున్నాను. పేరు వర్ణకొండ సాగర్ వెల్మల్. మా అమ్మాయి గౌతమి నందిపేట మండల్ వెల్మల్ గ్రామం నిజామాబాద్ డిస్టిక్. మా అమ్మాయి అక్కడ నుంచి ఇక్కడ కస్తూర్బా గాంధీ స్కూల్లో 2 సంవత్సరాలుగా చదువుతున్నది. 6th నుంచి స్టార్టింగ్ అయింది ఇక్కడ. ఇది అమ్మాయి 9th వెళ్తుంది. ఇప్పుడు సంవత్సరం ఒక క్లాస్ పెరుగుతుంది కాబట్టి అప్పుడు తీసుకున్నప్పుడు 2 క్లాసులకు అని చెప్పి ఇప్పుడు 4th అయింది. 6th, 7th, 8th, 9th 4 క్లాసెస్ అయినాయి. అప్పుడు ఫస్ట్ 2 క్లాస్కు బిల్డింగ్ తీసుకున్నారండి ఇక్కడ. అంటే 6th, 7th తీసుకున్నారు బిల్డింగ్. అయితే 3 సంవత్సరాల నుంచి అదే కంటిన్యూ చేస్తున్నారు. అయితే ఇప్పుడు పిల్లలు పెరిగే కొద్దీ ఇప్పుడు ఒక క్లాస్కు 40 మంది పిల్లల కాడికి పెరుగుతున్నారు సంవత్సరంకు. అలా పెరిగిన కొద్దీ పిల్లలకు స్ట్రెంత్ ఎక్కువైపోయి మనకు పిల్లలకు ఆడుకోవడానికి కానీ వాడతరం కానీ భోజనం చేయడానికి కానీ చాలా ఇరుగ్గా ఉంటున్నది. దానివల్ల పిల్లలకు ఏదో ఎలర్జీతోటి జబ్బులు వచ్చే ఆరోగ్యంగానే ఉన్నాయి. మనకు ఒక గవర్నమెంట్ ప్రతి సంవత్సరము అక్కడ స్థలం ఇచ్చినాము, బిల్డింగ్ కట్టుకోవడానికి స్థలం ఇచ్చినాము, కట్టిస్తాము అంటున్నారు. కానీ ఇట్లా చెప్పబట్టి 3 ఇయర్స్ అవుతుంది. 3 ఇయర్స్ నుంచి ఇదే బిల్డింగ్లో గడుపుతున్నాము. మేము తల్లిదండ్రులము, మాకు స్టడీ మంచిగా ఉంది, టీచర్ మంచిగా ఉన్నారు. మాకు ఇక్కడ చెప్పుకోవడానికి ప్రతి ఒక్క వస్తువు అన్నీ బాగున్నాయి. మాకు ఒక బిల్డింగ్ తప్ప ప్రతి ఐటమ్స్ కానీ మనకు పిల్లల స్టడీ కానీ మా అమ్మాయి కానీ అందరు ప్రతి ఒక్క అమ్మాయి అక్కడ తెలుగు మీడియం చదివచ్చినా కానీ ఇక్కడ ఇంగ్లీష్ మీడియం చెప్పి ప్రతి ఒక్క అమ్మాయి క్లియర్ అవుతుంది. కూర్చోడానికి ఇలా రేకుల షెడ్ వేపించేసుకొని పిల్లలకు కొన్ని ఈ సంవత్సరం పూర్తన్నా కానీ గడుస్తాయని చెప్పేసి అనుకుంటున్నాం. దీనికి కావాల్సిన కానీ ఎమ్మెల్యే కానీ ఎంసీ కానీ ఎవరున్నా సాయం చేసి మాకు చేయాలని మా తల్లిదండ్రులు మేము కోరుకుంటున్నాం అంతేగాని. బెంగాల్ ఘటనను ఖండిస్తూ మేడ్చల్ జిల్లా కుషాయిగూడ ఈసీఐఎల్లో ఆందోళనకు దిగారు డాక్టర్లు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటళ్ల డాక్టర్లు తాతా హాస్పిటల్ నుంచి ఈసీఐఎల్ రింగ్ రోడ్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం డాక్టర్లకు న్యాయం చేయాలంటూ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించారు. పబ్లిక్ సఫర్ అవ్వకూడదు. ఈ విధమైన యాక్ట్స్ వల్ల, ఈ విధమైన అటాక్స్ వల్ల ఎవరు సఫర్ అవుతున్నారు? పబ్లికే సఫర్ అవుతుంది. భయంతో డాక్టర్ పనిచేస్తే ఈ పేషెంట్ తీసుకుంటే మనకి ఏమవుతుందో అనే భయం ఉంటే ఎమర్జెన్సీని ఏ డాక్టరు ట్రీట్ చేయలేడు. దీనివల్ల సఫర్ అయింది పబ్లిక్. దానికి రిజిస్ట్రేషన్ తీసుకురమ్మని నేషనల్ గవర్నమెంట్ని, జరిగిన ఇన్సిడెంట్ కోసం బెంగాల్ గవర్నమెంట్ని మనం రిక్వెస్ట్ చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ఈ విధంగా డాక్టర్స్లో ఇందులో వచ్చేది ఏమీ లేదు. మీరు జీతాలు అడగట్లేదు, డబ్బులు అడగట్లేదు, ప్రజల సేవ కోసమే మేము మాట్లాడుతున్నాం. ఇది ప్రజలు అర్థం చేసుకోవాలి. వాళ్ళ ఇన్కన్వీనియన్స్కి మీరు కొంచెం కోఆపరేట్ చేయాలని కృతజ్ఞత తెలియజేస్తున్నాం.
తమ కడుపులు కొడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గీత కార్మికులు ప్రజావాణిలో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఇప్పటికైనా స్పందించకపోతే నిజామాబాద్ జిల్లా బోధన్లో ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు. మేము బోధన్ కల్లుగీత కార్మికులము. పోయిన సోమవారం కూడా మేము మా కుటుంబ సభ్యులతో నచ్చి మరి ప్రజావాణిలో పోయిన సోమవారం ఇవ్వడం జరిగింది. మరి ఇచ్చినప్పటికి కూడా ఇప్పటి వరకు కూడా ప్రభుత్వ అధికారులు స్పందించలేదు. మాకు బాధాకరమైన విషయము. మేమేమంటున్నామంటే మేము మా గీతా కార్మికుల పేరు చెప్పి గుర్ఖా శంకర్ గోడు, శివరాజు, టీ రామగోడు కళ్ళు మమ్మలా చేసిర్రు. ఆ రోజు వాళ్ళ యూనియన్ ఉండేది. ఆ రోజు కళ్ళు మమ్మలా చేసేటువంటి వచ్చిన లాభాలతో ఇవన్నీ బోధనలో ఆస్తులు కొనడం జరిగింది. కళ్ళు గీత కార్మికులు అని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ప్రభుత్వ అధికారులు దీనిపైన స్పందన లేదు. మేము నిజామాబాద్ లా మళ్లీ వచ్చిన ప్రజావాణిలో మళ్లీ వచ్చడం మరి జిల్లా కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. మాకు సరైన స్పందన రాలేకపోయింది. మేమేమంటున్నామంటే మాకు సరైన స్పందన రాకుంటే, వాళ్ళపైన విచారణ జరపకుంటే మేము త్వరలోనే బోధనలో అమరణ నిరీక్షకు పూనుకుంటామని మేము తెలియజేస్తా ఉన్నాం. నిజామాబాద్ జిల్లా సాలూరులో పశు సంక్షేమ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందులను పంపిణీ చేశారు. పశువుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ చేపట్టిన ఈ కార్యక్రమంపై రైతులు ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ బుయ్యన్ చంద్రకళ, ఉప సర్పంచ్ డిస్కో సాయిల్, ఎంపీటీసీ సంఘు మహారాజ్, సొసైటీ చైర్మన్ బుద్ధా రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి, సయాన రైతు బిడ్డ కాబట్టి, రైతుల యొక్క కష్టాలు తీర్చే వ్యక్తి కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గొర్రెలు మేకల పంపిణీ కార్యక్రమం చేపట్టిందో, చేపట్టడమే కాకుండా వాటిని సంరక్షించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వమే తీసుకుంది కాబట్టి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మా స్థానిక శాసనసభ్యులు, గౌరవనీయులు పెద్దలు షకీల్ ఆమీర్ గారి నాయకత్వంలో ఇలా బోధ నియోజకవర్గంలో మరి ఏదైతే నట్టల నివారణ కేంద్రాన్ని ఏదైతే ఇలా ప్రారంభించారో దాన్ని అందరం కూడా మేము ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందుగా హెడ్లైన్స్ మరోసారి. హైదరాబాద్ పంజాగుట్ట చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు యత్నం, విహెచ్ హర్షకుమార్ల అరెస్ట్. ప్రతిపక్షాలను బలహీనపరిచేందుకు కేసీఆర్ కుట్ర, ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై జగన్ నిర్ణయంపై జీవన్ రెడ్డి ప్రశంస. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ చలాకి చంటి, సూర్యాపేట జిల్లా కోదాడ సమీపంలో లారీని ఢీకొన్న చంటి కారు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్తే.